ఇంద్రకీలాద్రిపై దసరా శరణరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుండి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 23 వరకు దసరా ఉత్సవాలకి ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు, కమిటీ మీటింగ్స్ కూడా అన్ని పోతాయి. అయితే ఈసారి దసరా ఉత్సవాల్లో అయితే రెండు అలంకారాలని ఈసారి భక్తులు, ఒక అలంకారాన్ని చూడలేకపోవచ్చు, మరొక అలంకారాన్ని యాడ్ చేశారు. చూడలేని అలంకారం ఏంటంటే మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారాన్ని ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తారు. బట్ ఈసారి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరణ చేయట్లేదు. దాని బదులు 19వ తారీఖు శ్రీ మహాచండీదేవిగా కొత్త అలంకారాన్ని ఈసారి అమ్మవారికి అలంకరించబోతున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి, అలాగే దసరా శరణరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకత ఏంటి, అలాగే 9 రోజుల పాటు మాత్రమే ఈ దసరా ఉత్సవాలని ఎందుకు చేయబోతున్నారు, ఇటువంటి విషయాలు తెలియజేయడానికి మనతో ప్రస్తుతం శంకర్ శాండిల్యో ఉన్నారు. సార్, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అనేది ఫస్ట్ మేము మొదలుపెట్టేది దాని నుంచే ఎవ్రీ దసరాకి, బట్ ఈసారి అలంకరణ లేకపోవడానికి కారణం ఏంటి సార్? జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం 15వ తారీఖు నుంచి అత్యంత వైభవభరితంగా ప్రారంభిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనం అలంకరిస్తాం. కానీ ఈ సంవత్సరం మనకి తిథిద్వయాలు రావడం, అలాగే శ్రవణ నక్షత్రం మనకి నవమి రోజునే శ్రవణ నక్షత్రం ఉండడం, దశమి రోజున శ్రవణ నక్షత్రం లేకపోవడం, ఈ యొక్క కారణాల చేత ఏంటంటే అమ్మవారిని బాలాదేవిగా అలంకారం చేయడం అనేది జరుగుతుంది. స్వర్ణ కవచాలంకృత దేవి ప్రతి పౌర్ణమికి కూడా మనం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనం దర్శించుకుంటున్నాం. పౌర్ణమి రోజున ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి దర్శనం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం 9 రోజులే రావడం చేత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే దీనిలో ఈసారి మనం ప్రత్యేకంగా అమ్మవారిని మహాచండీదేవిగా, ఎందుకంటే ఇక్కడ విశేషంగా మనకి చండీ హోమం జరుగుతుంది. ఆ చండీ హోమం జరుగుతున్నప్పుడు అమ్మవారిని చండీదేవిగా అందరూ అడగటం చేత ఈసారి ప్రత్యేకంగా అమ్మవారిని చండీదేవిగా కూడా అలంకారం చేయడం జరుగుతుంది. మహాచండీదేవి అనే 19వ తారీఖు గురువారం మహాచండీదేవి అని ఫస్ట్ టైం సార్ దుర్గ గుడిలో అంటే అమ్మవారికి అలంకరణ చేయడం? అంటే మనకి 1982 అలాగే 91 ఆ ప్రాంతాల్లో మనకి 11 రోజులు అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు రావడం జరిగింది. అప్పుడు కూడా అమ్మవారిని సాత్వికాదేవిగా, మహాగౌరీదేవిగా అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారికి కనుక ప్రత్యేకమైనటువంటి చండీ కూడా ఈ యొక్క దేవి నవరాత్రుల్లో, ఎందుకంటే త్రిరాత్రం చేస్తారు, సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 రోజులు కూడా అమ్మవారిని చాలా విశేషంగా చండీ యొక్క పారాయణ చోదర అమ్మవారిని పారాయణ చేస్తారు, అలాగే చండీ హోమం చేస్తారు. అటువంటి చండీ హోమం చేస్తున్నటువంటి ఈ దేవాలయంలో మహాచండీదేవికి అలంకారం చేయాలని అలాగే పెద్దలు అలాగే మాకు స్వామీజీలు కూడా అందరూ చెప్పడం చేత మేము కూడా అమ్మవారిని మహాచండీగా చూడాలని, భక్తులందరికీ మహాచండీ దర్శనం కావాలని, ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మహాచండీగా 5వ రోజున పంచమి రోజున యొక్క అమ్మవారి చండీదేవిగా దర్శనం చేయడం జరుగుతుంది. మీరు తిథులను బట్టి నిర్ణయిస్తారు కదా సార్, బేసిక్గా మీ వైద్య కమిటీ అంతా కూడా తిథులను బట్టి అమ్మవారి దర్శనం. సో ఈ మహాచండీ అనేది తిథులను బట్టి వచ్చిందా, లేదా మీరు చెప్పిన పీఠాధిపతులు సజెస్ట్ చేయడం వల్ల పెట్టారా? అది కాదు, ఇది కేవలం ఇక్కడ జరిగేటువంటి చండీ యాగం, అలాగే దసరా నవరాత్రులు కూడా అమ్మవారిని శతచండీ యాగంతో అమ్మవారిని దర్శించుకుంటాం. అలాగే ఇక్కడ విశేషంగా ఏంటంటే ఇక్కడ అమ్మవారే చండీదేవిగా చాలా విశేషం, ఎందుకంటే చండీ పారాయణ ఎక్కువగా జరుగుతుంది. మనకి ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చినా కూడా మొట్టమొదట వాళ్ళు అడిగేది చండీ అమ్మవారి యొక్క చండీ యాగం అడుగుతారు. అటువంటి చండీ అమ్మవారిని చేయడం చేత భక్తులందరికీ శుభం కలుగుతుందని, ఈ దేశానికి బాగుంటుందని చెప్పి అమ్మవారిని, ఎందుకంటే శత్రు సంహారం జరుగుతుంది, అలాగే మనకుండేటువంటి అవయోగాలను పోగొడుతుంది, మనకు ఎన్నో శుభయోగాలను కలిగించేటువంటి ఈ మహాచండీని దర్శించుకోవడం, ఈ మహాచండీని వేయటం వల్ల అందరికీ కూడా శుభం కలుగుతుంది. చివరి రోజు కూడా సార్ రెండు అవతారాలు వచ్చాయి, మహిషాసుర మర్దిని అలాగే రాజరాజేశ్వరి, ఈ రెండు కూడా చివరి రోజు రావడానికి కారణం ఏంటండి? మహర్నవమి రోజున మహిషాసుర మర్దిని దేవిగా మనం అలంకారం చేస్తాం అమ్మవారిని. ఈసారి నవమి దశమి రెండు కలిసి రావడం చేత ఏంటంటే ఆ ఒక్కరోజునే అమ్మవారిని మహర్నవమి రోజున మహిషాసుర మర్దిని దేవిగా, అలాగే దశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా, ఎందుకంటే మహిషాసుని సంహరించిన తర్వాత అమ్మవారు చాలా ఉగ్రస్వరూపంగా ఉంది, అటువంటి ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేయడం కోసం అమ్మవారిని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన ప్రకారం రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు శాంతం వహిస్తుందన్నమాట. అందుకని మహిషాసుర మర్దన అయిన వెంటనే మనకి రాజరాజేశ్వరి దేవిగా ఉండాలని చెప్పి మనం ఆ రెండు అలంకారాలు ఒక్కరోజు నవమి రోజున దశమి రోజున ఈ అలంకారం చేయడం జరిగింది. 24వ తారీఖు విజయదశమి రోజున కూడా అమ్మవారికి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు. కాబట్టి 24వ తారీఖు కూడా అమ్మవారిని రాజరాజేశ్వరి దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇది చెప్తున్నారు శంకర్ శాండిల్య. ఈసారి మాత్రం మొదటి రోజు ఏదైతే మనం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటామో ఈసారి అలంకారాన్ని, తిథులను బట్టి అలంకారానికి ప్రాధాన్యత ఈసారి అలంకారాన్ని వేయడం లేదు అని, కేవలం మహాచండీ అనే అలంకారాన్ని మాత్రం ఈసారి ఫస్ట్ టైం
టెంపుల్ లో అమ్మవారికి శ్రీ మహాచండి దేవి అలంకారాన్ని ఈసారి అలంకరించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. పేటాదిపతులు చాలా మంది సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. చివరి రోజు అంటే 23వ తారీఖు మహిషాసుర మర్దిని ఉదయం పూట అమ్మవారికి అలంకరణ, అలాగే మధ్యాహ్నం నుంచి కూడా శ్రీరాజరాజేశ్వరి ఈ రెండు అలంకారాలను కూడా చివరి రోజు వేయబోతున్నారు. ఈసారి దసరా 9 రోజులు మాత్రమే ఉండబోతోంది. 15వ తారీఖు దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. చివరి 23వ తారీఖు సాయంత్రం తెప్పోత్సవంతో ఇంద్రకీలాద్రిపైన అమ్మవారి దసరా శరణరాత్రి ఉత్సవాలు ముగియబోతున్నాయి. కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.